మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొండగట్టు దేవస్థానంలో గత ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం కేసు ప్రధాన నిందితుడు ఏవన్ రామారావు జాదవ్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపడం జరిగిందని జగిత్యాల డిఎస్పీ ప్రకాష్ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన మల్యాల సిఐ జిల్లా కోటేశ్వర్ని, మల్యాల ఎస్ఐ టి అశోక్, కొడిమ్యల్ ఎస్ఐ వెంకట్రావు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అభినందించారని డిఎస్పీ తెలిపారు. ఫిబ్రవరి 23 అర్ధరాత్రి రోజు కొండగట్టు ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో ఆరుగురు నిందితుల్ని రిమాండ్ చేయడం జరిగింది, పట్టుకొని జైలు పంపించడం జరిగింది. దాంట్లో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉండను. పరారీలో ఉన్న వ్యక్తుల గురించి మన జిల్లా ఎస్పీ గారు ఎగ్గడి భాస్కర్ గారి ఆదేశానుసారము సిఐ మల్యాల గారు ప్లస్ ఎస్ఐ కొడిమేర్ ఎస్ఐ మల్యాల అశోక్ వీళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ వేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఈరోజు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొండగట్టు బస్టాండ్లో ఒక అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని వేసి చెక్ చేస్తూ ఉంటే అతను రామారావు జాదవ్ అని ఇలా ఏవన్ నిందితుడు. అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సైకిల్ మోటార్ రికవర్ చేసి జైలు పంపించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.